it's been seems to be have been a very wonderful experience. Meeriddaru kalisi oka chakkati cinema samskaravantamaina cinema ani chepparu ante idi prekshakulaki andinchadaniki edaina okati undi indulo ani chepte em padam vaadtaru anadte bahusha samskaravantamaina cinema ani meeriddaru ippudu chepparu sir. So meer edaina kotta padam unte inka cheppandi, inka better padam unte సంస్కారవంతం అంటే చాలా మంది అర్థం తెలియని వాళ్ళు ఉన్నారండి ఈ రోజుల్లో దురదృష్టవశాత్తు. సంస్కారవంతం అనగానే అమ్మో ఇదేదో చాలా పెద్ద క్లాస్ అని. సంస్కారవంతం అయిందంటే ఏంటంటే పిల్లా జల్లాలతో కలిసి గర్వంగా చూడగలిగే సినిమా. సంసారపక్షం అలాగని చెప్పి మార్బిడ్ గానో లేకపోతే చాలా రిజిడ్ గానో ఉండే సినిమా కాదు. మేమిద్దరం ఎంత అల్లరి చేశామో ఈ సినిమాలో. ఆయన చాలా సీరియస్ గా ఉన్నాడు. మనం లారీలాండ్ హార్డీలాగా సినిమాలు చేయాలరా ఇక మీదట. రెండు పాత్రల్ని చూసిన తర్వాత సినిమాలో ఇంకా కాసేపు సినిమా ఉంటే బాగుండు, వీళ్ళతో మనం కలిసి స్నేహం చేస్తే బాగుండు అని ఒక సొంతం చేసుకుంటాం మనం. ఒక ఐడియల్ మనసులో ఉండిపోతుంది. అది సినిమా వచ్చేటప్పుడు అయిపోయింది ఆ సినిమా, కొంచెంసేపు వీళ్ళతో ఇంకాసేపు ముచ్చటిస్తే ఇంకేదైనా రెండు మూడు సీన్లు ఉంటే బాగుండే అని అనిపించి తీరుతుంది. మరి మరి మురియగ స్వర సంగమం, అవని మురియ అక్షర సంగమం. వండర్ఫుల్ సార్. ప్రేక్షకులు రాబోయే కొన్ని వారాల్లో ఈ సినిమా రిలీజ్ అయ్యి చూడాలని చాలా మంది ఇప్పటికే క్యూరియస్ గా ఉన్నారు. మళ్ళీ అది విశ్వనాథ్ గారు బాలు గారు నటించిన సినిమా కాబట్టి జనార్దన్ మహర్షి గారిని నేను దేవుడు ఎక్కడున్నారండి అని అడిగితే బాలు గారు విశ్వనాథ్ గారు అని చెప్పారు ఆయన. సార్ మిమ్మల్ని అడిగితే ఇదే ప్రశ్న, మీ దృష్టిలో దేవుడు ఎక్కడున్నాడు? దేవుడా ఆలోచించ సార్. నేను రెడీ అయిపోయాను ఆన్సర్ తోటి. అడుగడుగున గుడి ఉంది, అందరిలో గుడి ఉంది, ఆ గుడిలో దీపం ఉంది, అది ఏ దైవం అన్నారు మహానుభావుడు కృష్ణశాస్త్రి గారు. అంతకంటే ఇంకా దైవం ఎక్కడా లేదు. పాడు ఒకసారి పాట మంది గొంతులు. అడుగడుగున గుడి ఉంది, అందరిలో గుడి ఉంది, ఆ గుడిలో దీపముంది, అది ఏ దైవం. అడుగడుగున గుడి ఉంది అంటే సినిమాలో అదే ఉండమ్మా ముట్టు పెడతాను పాట కృష్ణాస్ గారు రాసింది. కాబట్టి నా సమాధానం మీరు అడిగిన ప్రశ్నకి మామూలుగా చెప్పే దైవం మనుషు రూపేణా అని చెప్పి ఒక సినిమా బతికి బట్టగట్టాలంటే ప్రేక్షక దేవుడి చేతుల్లో ఉంది. ఇది నిజమైన తెలుగుదనం కోరుకునే వాళ్ళైతే నిజంగా ఇది నా సొంత సినిమా అని మీరు ఫీల్ అవ్వాలని అనుకుంటే మొట్టమొదటి రోజే అంటే మీరు చూసే మొట్టమొదటి రోజు ఫస్ట్ సినిమా టికెట్ కొని నేను వెళ్ళమని అడగట్లా, మీ కుటుంబం అంతా కలిసి చూడండి. ఆ తర్వాత మీరే మిగతా వాళ్ళని తీసుకెళ్లేటటువంటి పరిస్థితి సినిమా మీకు కల్పిస్తుంది. మీరందరూ కూడా ఒక అందమైన సినిమాని చూసి ఆనందించండి. ఒక తెలుగు కుర్రవాడు ఒక మంచి తెలుగు సినిమాని మీకు అందిస్తున్నాడని ఆనందించండి. ఎట్టి పరిస్థితుల్లోనూ పైరసీ మాత్రం చూడండి, అది చాలా ముఖ్యం. సీరియల్ వేసుకుని ఇంట్లో చూసేయకండి, సినిమా హాల్కి రండి. ఇది సినిమా విశ్వాసంలో చూస్తేనే ఎందుకంటే మేము కూడా అందంగా కనిపించాలి కదా. ఇంట్లో చిన్న వాటిలో బాగోం మేము, పెద్ద స్క్రీన్ మీద బాగుంటాం. మీరు రండి, అందరు రండి సినిమాకి రండి, చూడండి, ఆనందించండి. బాలు గారు విశ్వనాథ్ గారు ఈ సినిమా మొదట కాలక్షేపం, ఆ తర్వాత నిక్షేపం. చాలా సంతోషంగా ఉంది. అవే జనా సుఖినో భవంతు అంతే.